రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులు తగు జాగృత వహించాల్సిందిగా కోరారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి స్కూల్కి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖా సంతోష్, గ్రామ ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎస్ఎంసీ చైర్మన్ మరియా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. డే వైజ్ ఒక్కొక్క క్లాస్ చొప్పున 5 రోజులలో బుక్స్ పంపిణీ కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కోనరావుపేట మోడల్ స్కూల్లో బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సర్పంచ్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ కోవిడ్-19 కారణంగా పిల్లలు స్కూల్కు రాలేకపోతున్నారు. కాబట్టి స్కూల్స్ నడతలేవు, కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర చదువుకోవాలని ఇక్కడ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. 10th క్లాస్ బుక్స్ కాబట్టి వీళ్ళు ఇంటి దగ్గర అయినా చదువుకొని మంచిగా చదువుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కొండపేట మండలంలోని మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో ఈరోజు మన హెడ్ మాస్టర్ హెచ్ఎం గారు ఆధ్వర్యంలో